నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు హర్ట్ అయ్యారట. మరి ఈయన ఏమన్నాడు, వారు ఎందుకు హర్ట్ అయ్యారు అనే విషయం తెలియాలంటే మొత్తం మ్యాటర్ తెలుసుకోవాల్సిందే. నాని ట్విట్టర్ వేదికగా ఒక విషయంపై స్పదించారు, ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అయ్యింది. నాని తాజాగా నటించిన సినిమా అంటే సుందరానికి ఈ సినిమా కన్నడలోకి ఎందుకు డబ్ చేయడం లేదో ఈయన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలా మంది కన్నడ ప్రజలు హర్ట్ అయ్యారట. ఇంతకీ ట్విట్టర్ లో నాని ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో వివరణ కూడా ఇచ్చాడు. ఈ సినిమా నుండి నిన్న టీజర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న నాని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని భావించి ఆ భాషలోకి డబ్ చేయడం లేదని చాలా మంది కన్నడ ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో కన్నడ యూత్ స్పందించారు. చాలా మంది కన్నడిగులు తమకు తెలుగు అర్థం కావడం లేదని ఫిర్యాదు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోలు తమ సినిమాలు చూడాలనుకుంటే వారు కన్నడలోకి కూడా డబ్ చేయాలి అని కోరారు. ఈ వ్యాఖ్యలు నాని స్పందిస్తూ, నేను డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు సినిమాలను మా కన్నడ కుటుంబం ఎలా మెచ్చుకున్నారో అది చెబుతున్నాను, అందుకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రెస్ మీట్ లో ఒక నిర్దిష్ట సమాధానం సందర్భానుసారంగా వస్తుంది, సోషల్ మీడియాలో సందర్భాన్ని బయటకు ఎలివేట్ చేస్తుంది అని రిప్లై ఇచ్చారు. నేను చెప్పాలనుకున్న విషయం సరిగ్గా కన్వే చేయలేకపోయాను, అందుకు సారీ. బౌండరీస్ దాటి కన్నడ సినిమా సక్సెస్ సాధిస్తున్నందుకు నేను గర్వపడుతున్నా అని తెలిపాడు. నిజానికి నాని తప్పుగా చెప్పకపోయిన సోషల్ మాధ్యమాల్లో మాత్రం రాంగ్ గా కన్వే చేస్తున్నారు, ఇదంతా సోషల్ మీడియా పుణ్యం అంటూ విశ్లేషిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.